ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ కనికరం వాత్సల్యత చేత గడిచిన దినమంతా ప్రభు మనలను కాపాడి మనలను భద్రపరచి ఆయన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును క్షేమమును నెమ్మదిని ప్రభు మనకిచ్చి మరలా ఈ దినం ప్రభుని స్తుతించి ఆయనను కీర్తించి ఆయన మాటలను మనం విని ఆత్మలో బలపడినట్లు ఆత్మ సంబంధముగా వృద్ధి చెందినట్లు ప్రభు రాకుడు కొరకు మనం సిద్ధపడినట్లు ప్రభు కృపతో మనలను బలపరచుటకు ప్రభు ఉదయకాలమును ఈ నూతనమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ప్రభు మనకిచ్చిన దినమును బట్టి ప్రభు మన పట్ల చూపిస్తున్న ఆయన కృపను ఆయన వాత్సల్యతను బట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుని యొక్క కృప దేవుని కనికరం మనకు తోడై ఉండినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు ఆజ్ఞలను గైకొనేటువంటి వారముగా మనం ఉండాలని, ఆజ్ఞలను దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ మాటను గైకొనేటువంటి వారముగా మనం ఉండాలని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఎప్పుడైతే మన ప్రవర్తన విషయమై దేవుని ఆజ్ఞల విషయమై దేవుని మాట విషయమై మన ప్రవర్తన విషయమై ఆయన మాట ప్రకారం నడవకుండా దేవుని ఆజ్ఞను అనుసరించి నడవకుండా అజాగ్రత్తగా మన ప్రవర్తనలో మనం ఉంటామో మనము దేవుని కృపను కోల్పోతామని మనం ఆత్మలో మరణించదమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగునగాక. ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాల్లో దేవుని ఆజ్ఞను గైకొనేటువంటి హృదయాన్ని మనము కలిగి ఉండాలి. ఏ మనుషుడైతే దేవుని ఆజ్ఞను బట్టి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునగలుగుతాడో, దేవుని ఆజ్ఞను బట్టి తను ఎవరైతే కట్టుకునగలుగుతారో వారు కాపాడబడగలుగుతారు. ఎక్కడి నుండి అనగా పాపము నుండి, శాపము నుండి, కీడు నుండి, అపవాది చేతుల్లో నుండి వారు కాపాడబడగలుగుతారు. అపవాదిక తంత్రములలో నుండి వారు కాపాడబడగలుగుతారు. అపవాది తీసుకుని వచ్చేటువంటి చిక్కులు ఇరుకుల్లో నుండి వారు కాపాడబడగలుగుతారు. ఈ రోజుల్లో అనేక మంది దేవుని యొక్క ఆజ్ఞను వినేటువంటి వారులుగా కనబడుతున్నాము, కానీ ఆయన ఆజ్ఞను ఆయన మాటలను వినుటకు మాత్రమే మనం అలవాటు పడుతున్నాం. దాన్ని గైకొని ఆ మాట ప్రకారము నడుచుకున్న లేనటువంటి వారులుగా అనేక మంది రోజుల్లో కనబడతారు. విని వదిలివేసేటువంటి వారు అనేక మంది రోజుల్లో ఉంటారు. విని వాక్యం విని మంచిగా ఉంది, బాగుంది, మంచిగా సంతోషించి ఆనందించి మందిరంలోనికి వెళ్ళినప్పుడు వాక్యం విని మంచిగా చెప్పారు పాస్టర్ గారు, మంచిగా విన్నాం, దేవుడు మమ్మల్ని బలపరచడాలని చెప్పి దేవుడు మమ్మల్ని బలపరచాడు, దేవుడు మమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలి, ప్రార్థన చేయండి అనే సంతోషంతో దేవుని మందిరంలో ఉన్నంత మట్టుకు మనము ఆయన మాటను బట్టి ఆనందిస్తూ ఉంటాం, వాక్యమును వింటూ ఉంటాం, వాక్యమును విని ఆనందిస్తూ ఉంటాం. ఒక్కసారి ఆ మందిరంలో నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే ఆ వాక్యమును ఆ దేవుని ఆజ్ఞలను ఆ దేవుని మాటలను మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. మందిరమునకు వచ్చి మందిరముల వాక్యం విని ఆ మందిరములోనే విడిచి మనం బయటకు వచ్చేసేటువంటి వారలముగా మనం ఉంటూ ఉంటాం. అనేక మార్లు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా అటువంటి అనుభవాలను మనము కలిగి ఉంటాం. ప్రియులారా, మనమైతే ఈ చివరి దినాల్లో అటువంటి వారలముగా మనం ఉండక దేవుని ఆజ్ఞను మనము గైకొనేటువంటి వారలముగా ఉండాలట. ఆ మాటను విని వదిలివేయటం కాదు, ఆ మాటను మనము గైకొన్నప్పుడు మనను మనము కాపాడుకునగలుగుతాం, మనలను మనము కాపాడుకునగలుగుతాం. దేని నుండి అనగా పాపము నుండి, శాపము నుండి, కీడు నుండి, అపవాది తీసుకుని వచ్చేటువంటి ఆ కీడు ఆ శాపముల నుండి మనము కాపాడబడగలుగుతాం.
ఆయన మాట మనలను భద్రపరుస్తుంది, ఆయన మాట మనలను కాపాడుతుంది, ఆయన మాట మనకు క్షేమమునిస్తుంది, ఆయన మాట మనకు జీవమునిస్తుందట. కనుక ఆయన మాటకు లోబడేటువంటి వారలమ్మగా, ఆయన మాటలను గైకొనేటువంటి వారలమ్మగా మనం ఉండాలి. ఒకవేళ ఆయన మాటను అజాగ్రత్తతో ఆయన మాటను పెడచివని పెట్టేటువంటి వారలమ్మగా మనం ఉంటే, మన ప్రవర్తనలో ఆయన మాటను అంగీకరించకుండా, మన మనస్సులో ఆయన మాటను స్వీకరించకుండా, మన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా, మన తలంపులు మన ఆలోచనల విషయమై అజాగ్రత్తగా మనం ఉండినట్లయితే ప్రభు కృపను మనం కోల్పోతాం, ప్రభు కనికరాన్ని మనం కోల్పోతాం, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాత్సల్యతను మనం కోల్పోతాం. కనుక ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన మాటను, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను, దేవుడు మనకిచ్చిన ఆయన వాక్యమును మనం గైకునేటువంటి వారలముగా ఉండి, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలి. ఆ మాటను అనుసరించి నడుచుకునేటప్పుడు మనం దేవుని దగ్గర కృపను పొందుకొనగలుగుతాం. కనుక చివరి దినాల్లో ప్రభు మనకు అటువంటి కృపను అనుగ్రహించి ఆయన వాక్యములను, ఆయన ఆజ్ఞలను విడిచి విని వదిలివేసేటువంటి వారలముగా కాక, ఆయన మాటలను విని దాన్ని అనుసరించి నడుచుకునే కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, నీ ఆజ్ఞలను బట్టి మా ఆత్మీయ జీవితములను మేము కాపాడుకోవాలని, నీ ఆజ్ఞలను అనుసరించి మేము నడుచుకోవాలని నీ లేఖన భాగములు మేము చదువుతున్నాం. నీ ఆజ్ఞలను ప్రభా మేము గైకొనాలని, ఆ ఆజ్ఞలను మేము గైకొనినప్పుడు మేము కాపాడబడగలుగుతామని, పాపము నుండి, శాపము నుండి, అపవాది క్రియల నుండి మేము కాపాడబడగలుగుతామని నీ లేఖన భాగం మాకు సెలవిస్తుండగా, ఆ మాటల ప్రకారం మమ్మలను భద్రపరచండి, నీ వాక్య ప్రకారం మమ్మలను కట్టండి, మమ్మలను నీ మాట ప్రకారం మమ్మలను జీవింపచేయండి. మా ప్రవర్తన విషయంలో జాగ్రత్తను కలిగి ఎక్కడొక్కడ నీకు విరోధముగా మేము ఉండక, నీ ఆజ్ఞలకు విరోధముగా మేము నడుచుకొనకుండా మా ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా మేము కలిగి ఉండి మేము నీ నిత్య రాకడకు సిద్ధపడటానికి కృపనివ్వండి. కనికరముతో నింపి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారిని, వారి కుటుంబాలని ప్రభా మీరు దీవించి ఈ దినమంతా, వారి జీవిత కాలమంతా నీ కృపాక్షేమములను వారికి తోడుగా ఉంచి నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.